బాంబు బెదిరింపుతో ఆకాశ ఎయిర్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది తన బ్యాగ్లో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరించడంతో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో పుణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో దించారు వెంటనే సిబ్బంది బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించగా భద్రతా సిబ్బంది బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు అతని బ్యాగులో అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చడంతో విమానం ఢిల్లీకి బయలుదేరినట్లు అధికారులు చెప్పారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్న అధికారులు ప్రయాణికుడి మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు